ఫలితాలు ఎప్పుడు మాస్టర్ ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది కామర్స్ కోర్సులలో యాభై మూడు ఫస్ట్ ర్యాంకులతో సుమారు ఇరవై వేల అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజీ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు గత నాలుగు సంవత్సరాలలో సిఏ మరియు ఫలితాలలో తొమ్మిది సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది అంతేకాకుండా గత మూడు సంవత్సరాల్లో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్ రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియనుగా పేరుగాంచిన మాస్టర్మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ సిఎంఏ ఇంజనీరింగ్ లేదా బీకామ్ బీఎస్సీ కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది నమస్తే మోహన్ గారు నమస్తే శాంకరీ మేడం ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ లేదా డిగ్రీ చేయాలనుకునే వారికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందంటారా చాలా మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు ముందుగా అవకాశం ఇచ్చినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వారికి నమస్కారాలండి ఇంటర్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ ఎంఈసి ఏ కోర్సు తీసుకున్న వాళ్ళకైనా సరే ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇంటర్ తర్వాత సీఏ లేదా సీఎంఏ దాంతోపాటు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏ కోర్సు చేయాలనుకున్నా కూడా ఈ కోర్సు ఖచ్చిత ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది పిల్లలందరికీ మీ అన్నయ్యలాగా చెప్తున్నాను దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు ఇంటర్ అయిపోయింది డిగ్రీకి వచ్చారు ఇప్పుడు మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మీరు చదివే చదువు ఏదైనా కావచ్చు సీరియస్గా చదవండి పనికొచ్చే చదువులే చదవండి టైంపాస్ చదువులు వద్దు చదువు అనేది ఇంట్రెస్ట్ లేదా మీ అమ్మా నాన్నకి చెప్పేసి జాబ్కి వెళ్ళిపోండి లేదా బిజినెస్కి వెళ్ళిపోండి కానీ టైం పాస్ కోసం మాత్రం చదివి విలువైన సమయాన్ని డబ్బు అనేది మాత్రం వేస్ట్ చేయొద్దు సీఏ మరియు సీఎంఏ కోర్సులలో ఉన్న స్టేజెస్ ఏంటి సిలబస్ కూడా కొంచెం మారింది అంటారు కదా దాని గురించి చెప్తారా మంచి క్వశ్చన్ శంకరే మేడం సో చాలా ప్రముఖంగా మనం వార్తాపత్రికల్లో టీవీలో చూస్తుంటాం సీఏ సీఎంఏ సిఏ అసలు ఏంటి కోర్సు గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం సీఏ అంటే పూర్తి పేరు చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ మేడం పాస్ అయిన వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు సీఎంఏ అంటే పూర్తి పేరు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ పాస్ అయిన వాళ్ళు కాస్ట్ అకౌంటెంట్ అంటారు అసలు ఎగ్జామ్స్ నిర్వహించేది ఎవరు సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది అఖిల భారత స్థాయిలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ యొక్క సంస్థ నైన్టీన్ ఫార్టీ నైన్లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాచ్యుటరీ బాడీ సీఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాచ్యుటరీ బాడీ సీఏ ఎగ్జామ్స్ కానీ సీఎంఏ ఎగ్జామ్స్ కానీ సంవత్సరానికి రెండు సార్లు ఉంటాయి ఇప్పుడు మనకి ఎంపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి ఉంటాయి ఇక్కడ అలా కాదు సంవత్సరానికి రెండు సార్లు ఉంటాయి ఇదే దీంట్లో ఉండే యునిక్నెస్ అండ్ మరే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈ సిఏసీఎంఏ గురించి మనం ఏదో మాట్లాడుకుంటున్నాం కామర్స్ కోర్సుల్లో దేశంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి అతి కొద్ది కోర్సుల్లో సీఏసీఎంఏ ప్రముఖంగా వినిపించేటువంటి పేర్లు ఈ సిఏ కానీ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్ కానీ విద్యార్థులు ఎలా చదువుతారంటే కొంతమంది ఓన్లీ సీఏ చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది ఓన్లీ సీఎంఏ కోర్స్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది సిఏసీఎంఏ రెండు చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఎంసెట్ ఐఐటి రెండు ప్రిపేర్ అవుతారు అలానే సీఏసీఎంఏ రెండు కోర్సులు కూడా ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు ఈ యొక్క కోర్సు నాకున్న అనుబంధం ఏంటో చెప్తాను మేడం శంకరం మేడం నేను సీఏ పాస్ అయ్యి ట్వంటీ టూ ఇయర్స్ అయింది మేడం ఇప్పటికీ ఈ కోర్సుతో నాకున్న అనుభవం ఏంటంటే అనుబంధం ఏంటంటే ట్వంటీ టూ ఇయర్స్ సీఏ పాస్ అయ్యి స్టూడెంట్గా ఒక నాలుగేళ్ళు అంటే ఇరవై ఆరు సంవత్సరాలు ఈ కోర్సుతో నాకున్న అనుబంధం అంటే సింపుల్గా చెప్తున్నాను ఈ విద్యార్థుల వయసు కంటే కూడా చూసే విద్యార్థుల వయసు కంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్కువ నెక్స్ట్ వన్ ఇరవై ఐదేళ్ల క్రితం సీఏ పాస్ అయిన వాళ్ళకు లేదా సీఎంఏ పాస్ అయిన వాళ్ళకు సొసైటీలో ఎలాంటి రెస్పెక్ట్ ఉందో ఈ రోజు కూడా అంతే రెస్పెక్ట్ ఉంది అది ఈ కోర్సులో ఉన్న ప్రత్యేకత మై డియర్ స్టూడెంట్స్ సీఏ కానీ సీఎంఏ కానీ ఎన్ని స్టేజెస్గా భాగించవచ్చు చెప్తా నేను ఇంటర్ ఎంపీసీ తీసుకుంటే రెండు స్టేజెస్ ఉంటాయి జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ అలానే సీఏ కానీ సీఎంఏ కానీ మూడు భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు త్రీ స్టేజెస్ ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ ఏంటి ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ మూడు స్టేజెస్గా దీన్ని భాగించవచ్చు ఇంటర్లో మనకి ఎనిమిది పేపర్లు ఉంటాయి ఫైనల్లో కూడా ఎనిమిది పేపర్లు ఉంటాయి సార్ ఎనిమిది పేపర్లు ఒకేసారి రాసేయాలి అయ్యి బాబోయ్ భయపడాల్సిన అవసరం లేదు దాదాపు పది పదిహేను నేల నుంచి ఉన్నటువంటి సిస్టమ్ ఏది కొత్త సిస్టమేం కాదు ఎనిమిది పేపర్లు ఒకేసారి రాయక్కర్లేదు నాలుగు ఒకసారి నాలుగోసారి రాసుకోవచ్చు ఎయిట్ ఒకేసారి రాస్తానంటే మీకు కెపాసిటీ ఉంటే రాసేయచ్చు సో గ్రూప్ వన్లో నాలుగు పేపర్లు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు అని భాగించడం జరిగింది ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ సో ఈ సిఏ ఇంటర్లో ఎనిమిది పేపర్లు ఫోర్ ప్లస్ ఫోర్ రాసుకోవచ్చు సీఏ ఫైనల్లో ఎనిమిది పేపర్లు ఫోర్ ప్లస్ ఫోర్ రాసుకోవచ్చు సీఎంఏ ఇంటర్లో కూడా అంతే సీఎంఏ ఫైనల్లో కూడా అంతే సరే ఇక నెక్స్ట్ వన్ మేడం ఒక మంచి క్వశ్చన్ అడిగారు సో సిలబస్లో ఏదో మార్పు వచ్చిందంటే ఆ సిలబస్లో వచ్చినటువంటి మార్పుల గురించి చెప్పండి అని తప్పనిసరిగా మేడం అదే చాలా ఇంపార్టెంట్ టూ థౌసండ్ ట్వంటీ టూలో సీఎంఏ సిలబస్ మార్చడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సీఏ సిలబస్ మార్చడం జరిగింది అసలు సిలబస్ ఎందుకు మార్చారు మేడం మీరు వినే ఉంటారు లోకల్ టు గ్లోబల్ అనే స్థాయికి వెళ్తున్నాం మనం లోకల్ నుంచి గ్లోబల్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నో ఎంఎన్సీ కంపెనీస్ ఇండియాలో బ్రాంచెస్ పెడుతున్నాయి మన ఇండియన్ కంపెనీస్ కూడా ఎన్నో ఎంఎన్సీ కంపెనీస్కి అవతారం ఎత్తుతున్నాయి మరి ఈ స్థాయి గల గ్లోబల్ ఆపర్చునిటీస్ మన విద్యార్థులు కూడా కైవసం చేసుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళని సన్నద్ధం చేయాలి ఎప్పుడు సన్నద్ధం చేయగలం సిలబస్ మారుస్తే సో ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా సిలబస్ మార్చాలి గ్లోబల్ ఆపర్చునిటీస్ మన పిల్లలు చేజిక్కించుకోవాలంటే సిలబస్ మార్చాలి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఫిజిక్స్ కెమిస్ట్రీ యూనివర్సల్ సబ్జెక్ట్స్ మేడం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది అలానే డబ్బు లేని ప్రపంచం ఉండదు డబ్బు ఎక్కడున్నా కూడా అకౌంట్స్ ఫైనాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అకౌంట్స్ ఒకటి ఫైనాన్స్ ఈ రెండు సబ్జెక్టులు ఖచ్చితంగా ఉంటాయి సో ఇవి కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్ అకౌంట్స్ ఒకటి ఫైనాన్స్ ఒకటి యూనివర్సల్ సబ్జెక్ట్స్ ఇటువంటి యూనివర్సల్ సబ్జెక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలు సీఏ పాస్ అయిన వాళ్ళు సీఎంఏ పాస్ అయిన వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు చేజెక్కించుకోవాలంటే ఓన్లీ ఆప్షన్ ఏంటి మన పిల్లల్ని దానికి తగినట్టుగా సన్నద్ధం చేయడమే అదే సిలబస్ మార్పులో ఉన్న మేజర్ ఉద్దేశం నెక్స్ట్ వన్ సీఎంఏలో వచ్చిన సిలబస్ మార్పుల కంటే సిఏలో వచ్చిన సిలబస్ మార్పులు చాలా ఎక్కువ ఉన్నాయి మీకు వన్ బై వన్ చెప్తాను సిఏ ఇంటర్లో గతంలో మనకి ఎనిమిది పేపర్లు ఉన్నాయి ఇప్పుడు ఆరు పేపర్లే అంటే రెండు పేపర్లు తగ్గించారు రెండు వందల మార్కులు సిలబస్ తగ్గించారు సిఏ ఫైనల్ సిఏలో చివరి స్టేజ్ మరి చివరి స్టేజ్ కదా ఎనిమిది పేపర్లని పన్నెండు చేశారా కాదే ఎనిమిది పేపర్లే ఆరు చేశారు అక్కడ కూడా పేపర్లు తగ్గించారు సిలబస్ తగ్గించారు రెండు వందల మార్కులు తగ్గించారు టూ పేపర్స్ తగ్గించారు అంటే టోటల్గా సీఏలో నాలుగు పేపర్లు నాలుగు వందల మార్కులు తగ్గించారు ఇంతే మేడం సీఏ ఫైనల్ గతంలో మూడేళ్ళు ఉండేది ఇప్పుడు సీఏ ఫైనల్ కోర్స్ డ్యూరేషన్ రెండేళ్ళకి కుదించారు అది కూడా తగ్గించారు ఇంకొక మూడు మంచి పరిణామాలు గుడ్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకుంటాను రీసెంట్గా సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఫిబ్రవరిలో మీడియా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో మీడియా సమావేశం కండక్ట్ చేయడం జరిగింది ఈ మీడియా సమావేశంలో ఆయన ప్రముఖంగా చెప్పింది ఏంటంటే ఇండియాకి ఇండియాకి రెండు వేల నలభై ఏడు కల్లా సుమారుగా ముప్పై లక్షల మంది సీఏలు కావాలట రెండు వేల నలభై ఏడు కల్లా సుమారుగా ముప్పై లక్షల మంది సీఏలు కావాలట ఎంత డిమాండ్ చూడండి ఇది డిమాండ్ కాదు భారీ డిమాండ్ సో అందుకనే ఈరోజు సీఏ కోర్సు ట్రెండింగ్లో ఉంది అందుకనే సీఏ కోర్సు క్రేజ్లో ఉంది విపరీవితమైన డిమాండ్ ఈరోజున సీఏ కోర్సుకు ఉంది అలానే సీఏ కోర్స్ స్టార్ట్ చేసింది నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇప్పటికే డెబ్బై ఏళ్ళు ఈ డెబ్బై ఐదు ఏళ్ళలో ఎప్పుడు జరగని ఒక విశిష్టత రాబోయే సీఏ ఎగ్జామ్స్ మే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సిఏ ఎగ్జామ్స్లో ఒక ప్రత్యేకత ఉంది అదేంటి సుమారుగా నాలుగు లక్షల యాభై వేల మంది సీఏ ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఇది డెబ్బై ఐదేళ్ల సిఏ హిస్టరీలోనే హైయెస్ట్ నెంబర్ మేడం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సిఏ హిస్టరీలోనే సిఏ ఎగ్జామ్స్ హిస్టరీలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సిఏ ఎగ్జామ్స్ రేపు మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో రాయిపోతున్నారు షుబరిగా ఒక గుడ్ న్యూస్ త్వరలో సీఏ ఫౌండేషన్ కానీ సీఏ ఇంటర్ కానీ సంవత్సరానికి ఇక్కడ నుంచి రెండు సార్లు కాదు సంవత్సరానికి మూడు సార్లు ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే ఒక విద్యార్థి ఫెయిల్ అయితే వన్ ఇయర్ వెయిట్ చేయగల జస్ట్ నాలుగు నెలల్లో మళ్ళీ ఎగ్జామ్ రాసుకునే అవకాశం కలదు మోహన్ గారు ఫౌండేషన్ అండ్ ఇంటర్ ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్ మేడం క్వశ్చన్ అడిగారు ఐ టు అప్రిషియేట్ మెచ్చుకోవాలి మిమ్మల్ని సిఏ ఫౌండేషన్ సీఏ అంటర్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి ఇదేదో ఉట్టి స్టేట్మెంట్ కాదు దానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ కూడా నేను తీసుకొచ్చాను అంతేకాకుండా మేడం ఏ విద్యా సంస్థ అధినేత అయినా మేసే కాదు ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే కొద్ది మందికి వచ్చే ర్యాంకుల కంటే కూడా ఎక్కువ మంది పాస్ అవుతాయినా సంతోషపడతారు సో ఎక్కువ మంది పాస్ అయ్యారనుకో మేడం ఆ కోర్సుకి అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి ఆ సంస్థకి కూడా అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి సో సీఏ ఎంటర్ రిజల్ట్స్ ఎందుకు ఎంకరేజింగ్గా ఉన్నాయి జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి సీఏ ఇంటర్ ఫలితాలలో దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారు దయచేసి గమనించండి నేను మాస్టర్ మైండ్స్ ఫలితాలు చెప్పట్ల దేశవ్యాప్తంగా ఫలితాలు చెప్తున్నా సీఏ ఇంటర్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ రెండు గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు దేశవ్యాప్తంగా నలభై మూడు వేల మంది ఉన్నారు అండ్ ఇదేమీ చిన్న నెంబర్ కాదు మళ్ళీ రేపు జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ ఒక నలభై నలభై ఐదు వేల మంది మళ్ళీ పాస్ అవుతారు చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సీఏ ఇంటర్లో రాష్ట్ర జిల్లాకు ఒక నలుగురు ఐదుగురు పాస్ అనుకుంటారు అది నిజం కాదని చెప్పడమే నా ఉద్దేశం నెక్స్ట్ వన్ ఇదే సీఏ ఇంటర్ ఫలితాలలో జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిఏ ఇంటర్ ఫలితాలలో మాస్టర్ మైస్ నుంచి సుమారుగా పదిహేను వందలు మన పాస్ అయ్యారు అది కొంతమందికి వాళ్ళకి గొప్పగా అనిపించకపోవచ్చు కానీ బట్ నేను ఇంకాస్త క్లారిటీ ఇస్తాను చాలా సీఏ కోచింగ్ సంస్థల్లో అసలు సీఏ ఇంటర్ చదివే విద్యార్థులే నలభై యాభై మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ అయినా నలభై యాభై మంది ఉంటే మా దగ్గర పాస్ అయిన వాళ్ళు పదిహేను వందల మంది ఉన్నారు అని అంటే యూ జస్ట్ కంపేర్ మాస్టర్ మైండ్స్ యొక్క లీడర్షిప్ ఏంటో మీకు అర్థమైంది మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు నేను చెప్పబోతున్నా పే ప్లీజ్ పే అటెన్షన్ ఐఐటీలో కానీ ఎంసెట్లో కానీ నీట్లో కానీ పాస్ అయితే సరిపోదు ర్యాంక్ రావాలి ర్యాంక్ వస్తే సరిపోదు మంచి ర్యాంక్ రావాలి సీట్ రావాలంటే మంచి ర్యాంక్ రావాలి కానీ సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్లో పాస్ అయితే చాలు ర్యాంక్ అనేది ఇక్కడ అవసరం లేదు ఇక్కడ ర్యాంకుల గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి సీఏలో కానీ సీఎంఏలో కానీ సీఏ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తారు సీఏ ఫౌండేషన్లో ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ర్యాంకులు ఇచ్చారండి ఫిబ్రవరి టూ థౌజండ్ తర్వా టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత ప్రకటించిన ఫలితాలలో ర్యాంకులు ఇవ్వలేదు సీఏ ఇంటర్ అలానే సీఏ ఫైనల్లో కూడా ర్యాంకులు ఇస్తున్నారు ఇప్పుడు ఎంత అంటే లిమిటెడ్ టు యాఫ్ఐ ఆల్ ఇండియా లెవెల్లో యాఫ్ఐ ర్యాంకులే ఇస్తున్నారు అంతకుమించి ర్యాంకులు ఇవ్వట్లేదు సీఎంఏ ఫౌండేషన్లో ఒకటి రెండు మూడు మూడు ర్యాంకులే ఇస్తున్నారండి సీఎంఏ ఇంటర్లో సీఎంఏ ఫైనల్లో యాభై ర్యాంకులు ఇస్తున్నారు మొదటి యాభై ర్యాంకులు అసలు ఈ ర్యాంకులు ఎందుకు ఇస్తున్నారంటే కేవలం మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడం కోసం భుజం తట్టి ప్రోత్సహించడం కోసం అసలు ఇక్కడ ర్యాంకులే అక్కర్లేదు సీఏలో కానీ సీఎంఏలో కానీ ర్యాంకులు అక్కర్లేదు ఎంత పెద్ద రిలీఫో చూడండి ఐఐటీలో ర్యాంక్ కావాలి ఎంసెట్లో ర్యాంక్ రావాలి నీట్లో ర్యాంక్ రావాలి సీఏ లేదా సీఎంఏలో ర్యాంక్ అక్కర్లేదు జస్ట్ పాస్ అయితే చాలు ఇదే అతిపెద్ద రిలీఫ్ స్టూడెంట్స్కి ఎంత స్ట్రెస్ తగ్గుతుంది ఎంత బర్డన్ తగ్గుతుంది ఇక సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ మేడం దేశవ్యాప్తంగా సుమారుగా నలభై ఒక్క వేల మంది పాస్ అయ్యారు మళ్ళీ రేపు జూ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ ఒక ముప్పై ఐదు వేల మంది నలభై వేల మంది పాస్ అవుతారు మేడం సీఏ ఫౌండేషన్ కానీ సీఎంఏ ఫౌండేషన్ కానీ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి ఆల్ ఇండియా టాపర్స్లో ఖచ్చితంగా కొంతమంది విద్యార్థులు మాస్టర్ విద్యార్థులు ఉంటారు మేడం రీసెంట్గా జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చినాయి కాను త్రీ ఎయిటీ టూ మార్క్స్ మాస్టర్ విద్యార్థి త్రివేణి ఇది వన్ ఆఫ్ ది మార్క్స్ మోహన్ గారు అదేవిధంగా సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొంచెం ఎంకరేజింగ్ గా వచ్చాయని విన్నాము అంతేకాకుండా గత నాలుగు సంవత్సరాలుగా సిఏ మరియు ఫలితాలలో తొమ్మిది సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చేయని విన్నాం ఈ జోష్కి అదే కారణమా గా చెప్తున్నాను మేడం ఈ జోష్కి కారణం అది కాదు సీఏ ఫైనల్లో రిజల్ట్స్ అలా బాగున్నాయి ఎక్ ఎంకరేజింగ్ వచ్చింది ఎక్కువ మంది పాస్ అయ్యారు అదే ఈ జోష్కి కారణం మేడం ర్యాంకులు కాదు పాస్ అయితేనే నేను సంతోషపడతాను మేడం సీఏ ఫైనల్ అంటే సిఏలో చివరి స్టేజ్ అసలు ఎంతమంది పాస్ అవుతున్నారు ఎలా పాస్ అవుతున్నారు ఆ ట్రెండ్ ఏదో చూద్దాం మేడం సీఏ ఫైనల్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి రిజల్ట్స్లో ఆల్ ఇండియా లెవెల్లో మాస్టర్మైన్స్ కాదు నేను చెప్తుంది ఆల్ ఇండియా లెవెల్లో ఎంతమంది పాస్ అయ్యారు ఆల్ ఇండియా లెవెల్లో సిఏ ఫైనల్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు సుమారుగా ఇరవై మూడు వేల మంది ఉన్నారు మళ్ళీ రేపు జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో రిజల్ట్స్ వస్తాయి మేడం ఎందుకంటే పరీక్షలు రెండు సార్లు ఫలితాలు కూడా రెండు సార్లు ఉంటాయి మళ్ళీ జులైలో సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది మళ్ళీ సీఏ ఫైనల్లో పాస్ అవుతారు మేడం ఇది చాలా మంచి రిజల్ట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఆరవ తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్ ప్రిపేర్ అవుతుంటారు తెలుసు కదా శాంకరీ మేడం మీకు సో తప్పేం లేదు ఎందుకోసం ఐఐటీలో మంచి రిజల్ట్స్ కోసం బెటర్ పర్ఫార్మెన్స్ కోసం ఐఐటీలో దేశవ్యాప్తంగా అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి పదిహేడు వేలే సో ఆరవ తరగతి నుంచి ప్రిపేర్ అవుతున్న ఐఐటీలో దేశవ్యాప్తంగా సంవత్సరానికి పాస్ అవుతుంది ఎంతమంది అంటే ఒకటి ఏడు పదిహేడు వేలే సీఏ ఫైనల్లో ఇంకంతకంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయి సో నా ఉద్దేశం ఏంటంటే సీఏ ఫైనల్ ఫలితాలు చాలా తక్కువ ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు ఐదుగురు పది మంది పాస్ అవుతారనే అభిప్రాయంలో ఉండాల్సిన అవసరం లేదు అనేదే నా యొక్క ప్రత్యేకమైనటువంటి విన్నపం ఇక తొమ్మిది ర్యాంకుల గురించి చెప్పారు ఎస్ ఆ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను ఆ సంతోషం కూడా ఏంటంటే నా నా సక్సెస్ కాదేది విద్యార్థుల సక్సెస్ దయచేసి గమనించండి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా సక్సెస్ అండి అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా అది విద్యార్థుల క్రెడిట్ మా సక్సెస్ అది విద్యార్థుల సక్సెస్ సో ర్యాంకుల వివరాల్లోకి వెళ్దాం ఈ తొమ్మిది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మా ఇరవై రెండు సంవత్సరాల ప్రయాణంలో వచ్చింది కాదు కేవలం నాలుగేళ్లలో వచ్చింది ఇవి ఎంఈసీ ఎంపీసీలో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ కాదు సిఎసీఎంఏ కోర్సెస్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు అండ్ అలానే ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు స్టేట్ లెవెల్లో వచ్చిన స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు ఆల్ ఇండియా లెవెల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు వీటి వివరాల్లోకి వెళ్దాం టూ థౌజండ్ ట్వంటీలో ప్రణీత్ సీఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీలోనే రిషబ్ సీఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌజండ్ ట్వంటీలోనే గురుభాస్కర్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్ జైన్ సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సో టూ థౌసండ్ ట్వంటీలో నాలుగు ఫస్ట్ ర్యాంకులు టూ థౌసండ్ ట్వంటీ వన్లో నిఖిల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సీఎంఏ ఫైనల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రిషబ్ సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అంటే గతంలో రిషబ్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫౌండేషన్ లెవెల్లో ఈ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంటర్ లెవెల్లో అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూలోనే యశ్వంత్కి సీఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో శ్రీకాంత్ కుమార్కి సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ వాగ్దేవకి సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మొత్తం నాలుగు సంవత్సరాల్లో తొమ్మిది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మోహన్ గారు సీఏ గురించి ఇంతకు ముందు ఇప్పటి వరకు చాలా గొప్పగా చదువుతున్నారు కానీ సీఏ పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉందని విన్నాం ఏం చెప్తారు అసలు దాని గురించి చాలా మంచి క్వశ్చన్ మేడం నన్ను కలిసే పది మంది పేరెంట్స్లో ఎనిమిది మంది అడిగే క్వశ్చన్ ఇదే సీ ఐఐటీ కంటే మెడిసిన్ కంటే సిఏ అడ్మిషన్లు తక్కువ ఉన్నాయి దాంట్లో డౌటే లేదు తక్కువ చాలా తక్కువ ఉన్నాయి ఐఐటీతో పోలిస్తే మెడిసిన్తో పోలిస్తే ఎందుకు తక్కువ ఉన్నాయి ఉద్యోగాలు లేక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినట్టయినా ఉద్యోగాలు పోతున్నాయా పోనీ ఏదైనా కాస్ట్లీ కోర్సా కాదు మందికి సీఏ కోర్స్ గురించి అపోహలు ఎక్కువ నిజాల కంటే అపోహలు ఎక్కువ అమ్మో సిఏ కోర్స్ పాస్ అవ్వరు అంటే కదా పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కదా అంట కదా అని ఇది ఎంతవరకు ఉంది నేను వివరాలతో మీకు మీ ముందుకు వస్తాను ఇప్పుడు నేను చెప్పేది సీఏ కోర్స్ ఒక పాస్ పర్సెంటేజ్ అంటే ఇది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ మైన్స్ లేదా మాస్టర్ మాస్టర్మైన్స్ లాంటి విద్యా సంస్థలో పాస్ పర్సంటేజ్ ఇంతకంటే ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు ఈ పాస్ పర్సంటేజ్ మీరు సీఏ ఇన్స్టిట్యూట్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఐసిఏఐ డాట్ ఓఆర్జీ ఐసీఏఐ డాట్ ఓఆర్జీ రాసుకోండి దాంట్లో ఉంటుంది చెక్ చేసుకోండి కావాలంటే సో సీఏ ఫౌండేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో సీఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ అండి ముప్పై శాతం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో సీఏ ఎంటర్ గ్రూప్ వన్ పాస్ పర్సెంటేజ్ సెవెంటీన్ పర్సెంట్ అండి గ్రూప్ టూ పాస్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంట్ అండి సిఏ ఫైనల్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి సిఏ ఫైనల్ గ్రూప్ వన్ పాస్ పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ గ్రూప్ టూ పాస్ పర్సెంటేజ్ ట్వంటీ టూ పర్సెంట్ అండి ట్వంటీ టూ దయచేసి గమనించండి ప్రతిసారి పాస్ పర్సంటేజ్ ఇలా ఎంకరేజింగ్గా ఉండాలని రూలేం లేదు ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ ఉంటుంది పాస్ పర్సంటేజ్ ఒక్కోసారి ఇంతకంటే తక్కువ పాస్ పర్సంటేజ్ కూడా ఉంటుంది కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే సీఏ పరీక్షల్లో ఫెయిల్ అయితే విద్యార్థి సిక్స్ మంత్స్లో మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు ఒక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ రీసెంట్గా సీఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటంటే సీఏ ఫౌండేషన్ సీఏ అంటే పరీక్షలు ఇక్కడ నుంచి సంవత్సరానికి మూడు సార్లు జరుగుతాయి అంటే ప్రతి నాలుగు నాలుగు నెలలకు ఒకసారి ఎగ్జామ్ జరిగింది ఫెయిల్ అయితే జస్ట్ ఫోర్ మంత్స్లోనే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం ఉంది మోహన్ గారు అసలు ఎంపీసీ బైపీసీ కోర్సుల నుంచి వచ్చిన వారు సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలియకుండా తెలియక అడుగుతున్నాను సో అదేవిధంగా ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన వారు సిఏ లాంటి కోర్సులలో రాణించగలరంటారా ఎస్ట్రాడైన క్వశ్చన్ మేడం అసలు లాక్చువల్గా చాలా మంది పేరెంట్స్కి ఇవ్వవు వచ్చేటువంటి క్వశ్చన్ మీరు అడిగింది ఎంపీసీ అంటున్నారు బైపీసీ అంటున్నారు సీఏ సీఎంఏ అంటున్నారు అసలు సంబంధం ఉందా మోహన్ గారు ఎస్ నేను క్లారిటీ ఇస్తానండి సో టెన్త్ అయిపోయిన పిల్లలు ఉంటారు కదా శంకరే మేడం వాళ్ళు ఎంపీసీనా బైపీసీనా ఎంఈసీనో జాయిన్ అవుతారు అన్ని సబ్జెక్టులు కొత్తగా కొన్ని ఆల్రెడీ టెన్త్లో చదువుకునేవి ఉంటాయా కొత్త అన్ని కొత్తవే కదా మరి అక్కడ రాణిస్తున్నారుగా అలానే ఎంపీసీ బైపీసీ పిల్లలు కూడా కొత్తగా సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్ అంటే కామర్స్ వైపు మళ్ళీ పదిహేను రోజుల్లో లేదా ముప్పై రోజుల్లో సెటిల్ అయిపోతారు మేడం అడ్జస్ట్ అయిపోతారు ఇక్కడ కూడా ఇబ్బంది ఏమీ లేదు దట్టు మేమేం ఏం చేస్తామంటే ఎకనామిక్స్ కానీ లేదా కామర్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా అకౌంట్స్ కానీ ఫండమెంటల్స్ చెప్పిన తర్వాత సీఏసీఎంఏ లాంటి కోర్సెస్కి తీసుకెళ్తాము నెక్స్ట్ వన్ ఒక విషయం గురించి నేను చాలా ఓపెన్గా చెప్తున్నా మాకు వచ్చేటువంటి సిఏసిఎంఏ అడ్మిషన్స్లో మాకు వచ్చేటువంటి సిఏ సీఎంఏ అడ్మిషన్స్లో వేలాది అడ్మిషన్స్ వస్తాయి మేడం దాంట్లో కనీసం నలభై యాభై శాతం అడ్మిషన్లు ఎంపీసీ బైపీసీ వాళ్ళే ఎంపీసీ బైపీసీ వాళ్ళే సో నా క్లారిటీ ఏంటంటే నా క్లారిఫికేషన్ ఏంటంటే టెన్త్ అయిపోయిన తర్వాత నిజంగా మీకు సీఏ ఓరియంటేషన్ ఉంటే బెస్ట్ కోర్స్ ఏంటంటే ఎంఈసి సీఏకు డెడికేటెడ్ కోర్స్ ఉంది ఎంఈసీ ఆ అవేర్నెస్ లేదు సార్ మీ ఎంపీసీ బైపీసీ చదివేసాం ఇప్పుడు అవేర్నెస్ వచ్చి సీఏ మీద సీఎంఏ మీద అవగాహన వచ్చి ఇప్పుడు మారుతామంటే మారండి నో ఇష్యూ ఎంపీసీ చేసి బైపీసీ చేసి సీఏ చేయటం సీఎంఏ చేయటం నేరం కాదు ఘోరం కాదు కానీ బట్ దానికంటే తెలివైన నిర్ణయం ఎంఈసీ లేదా సీఏ సిఈసీ లాంటి కోర్సెస్ నుంచి సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్కి రావటం మేడం కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్తా మీరు అడిగారు కాబట్టి కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్తా అసలు ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చి సిఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారంటే కొన్ని వేల మంది ఉన్నారు వందల మంది కాదు కొన్ని వేల మంది ఉన్నారు కొన్ని చెప్పుకోదగిన కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్తా సాయి శ్రీకర్ ఇంటర్లో తనకి నైన్ ఎయిటీ టూ మార్క్స్ అండి ఎంపీసీ స్టూడెంట్ తన మార్క్ లిస్ట్ కూడా తీసుకొచ్చా తన మార్క్ లిస్ట్ కూడా తీసుకొచ్చా ఎంపీసీలో నైన్ ఎయిటీ టూ మార్క్స్ చాలా మంచి మార్క్స్ అండి తను ఐఐటీ ఆస్పిరెంట్ ఐఐటీ ఎగ్జామ్ రాశాడు చాలా తక్కువ మార్క్స్తో ఐఐటీ సీట్ రాలేదు వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ ఈ కోర్సు గురించి అవగాహన ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఏం చెప్పాడంటే సాయిశ్రీ గారికి చేయాల్సిన ప్రయత్నం చేసావు గుడ్ ఇక సీఏకి వెళ్ళిపో అన్నాడు సో సీఏ ఫౌండేషన్లో సాయశ్రీకర్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అండి అలానే పూజిత సి ఎంపీసీ స్టూడెంట్ సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి దీపక్ జైన్ తను ఎంపీసీ స్టూడెంట్ సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి అలానే త్రీసెంట్ మనం తన మాస్టర్మైన్ స్టూడెంట్ కాదు మా వద్ద అయితే చాలా చదవలేదు బట్ స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను తను బైపీసీ స్టూడెంట్ సీఏలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అలానే దుర్గా సీతారాం తను బైపీసీ స్టూడెంట్ తను ఎంసెట్ రాశాడు అప్పట్లో ఎంసెట్ ఇప్పుడైతే నీట్ ఎంసెట్ రాశాడు మంచి ర్యాంక్ కూడా వచ్చింది ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ర్యాంక్ వచ్చింది అయినా వద్దనుకొని తను సీఏకి వచ్చాడు నేనే అడిగాను ఎందుకు వచ్చేసావు నాన్న సీఏకే అని అంటే తను చెప్పింది ఏంటంటే సార్ యాక్చువల్లీ ఎంబీబీఎస్ చాలా మంచి కోర్స్ సార్ ఐదేళ్ళు పడుతుంది తర్వాత పీజీ చేయాలి తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలి కనీసం ఎనిమిదేళ్ళన్నా పడుతుంది సార్ చదువుకోవాలంటే సీఏ కోర్స్ అనుకోండి ఇంటర్ తర్వాత నాలుగేళ్లలో అయిపోతుంది సార్ ఇంటర్ తర్వాత బైపీసీ తర్వాత నాలుగేళ్ళు అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చాను సార్ అన్నాడు అంతేకాకుండా తను సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా థర్టీ సెకండ్ ర్యాంక్ కూడా సాధించాడు మేడం బైపీసీ పిల్లలకి మేము ముఖ్యంగా చెప్తున్నా మీరు ప్రయత్నం చేయండి మంచి ర్యాంక్ రాకపోతే అసలు డిసప్పాయింట్ అవ్వదు మీకున్న నాలెడ్జ్ మీకున్న కెపాసిటీకి అసలు సీఏ లాంటి కోర్సు సీఎంఏ లాంటి కోర్సులో డిసిప్లిన్తో చదివితే పాస్ అవడం ఆల్మోస్ట్ పాసిబుల్ ఆల్మోస్ట్ ఇక మీరు పాస్ అయినట్టే సో నా కంక్లూషన్ ఏంటి ఐఐటీలో కానీ నీట్లో కానీ ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు హ్యాపీగా మీరు సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్కి మారండి మీరు అక్కడ కూడా కాంప్రమైజ్ అయిపోయి నార్మల్ కోర్సెస్కి నార్మల్ కోర్సెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాంప్రమైజ్ అయిపోయి ఏ డిగ్రీ కోర్సెస్ లేదా బీటెక్ కోర్సెస్ వెళ్ళాల్సిన అవసరం లేదు హ్యాపీగా మీరు ప్రొఫెషనల్ కోర్సెస్ సిఏ లాంటి సీఎంఏ లాంటి కోర్సెస్కి మీరు వెళ్ళచ్చు మోహన్ గారు సీఏ చేయాలనుకునే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కు మీరు ఇచ్చే సలహా ఏంటి ఇంజనీరింగ్ మెడిసిన్తో పోలిస్తే సీఏకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఏం చెప్తారు చాలా వ్యూయర్స్కి ఉపయోగపడేటువంటి మంచి క్వశ్చన్ అడిగారు మేడం ఐ రియల్లీ అప్రిషియేట్ మేడం ఎంపీసీ తీసుకుంటే ఇంటర్ ఎంపీసీ తర్వాత బీటెక్ నాలుగేళ్ళు ఎంటెక్ రెండేళ్ళు అంటే సుమారుగా ఆరేళ్ళు పడుతుంది సెటిల్ అవటం కోసం చదువు అయిపోవటం కోసమే ఇంకా తర్వాత ఉద్యోగాలు వస్తాయో లేదో అందరికీ తెలిసిందే ఇక బైపీసీ అంటారా బైపీసీ తర్వాత చదువు అయిపోవటానికే కనీసం ఏళ్ళు పడుతుంది వేరే ఎంపీసీ బైపీసీ పిల్లలు సీఏ లేదా సీఎంఏ కోర్సుకు వస్తే ఇంటర్ తర్వాత అంటే ఎంపీసీ బైపీసీ తర్వాత సుమారుగా నాలుగేళ్ళలో చదువు అయిపోతుంది సరే ఫెయిల్ అయ్యారు ఇంకో ఇంకో సంవత్సరం యాడ్ చేసుకోండి ఐదేళ్లలో చదువు అయిపోతుంది అంటే దాంతో కంపేర్ చేస్తే ఇంకా ముందు సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎంపీసీ బైపీసీలో పాస్ అయితే సరిపోదు ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నాం ఐఐటి పాస్ అయితే సరిపోదు ర్యాంక్ రావాలి మంచి ర్యాంక్ రావాలి బైపీసీ తీసుకున్నాం నీట్ రాయాలి నీట్ రాసి పాస్ అయితే సరిపోదు ర్యాంక్ రావాలి మంచి ర్యాంక్ రావాలి ఇక్కడ అసలు ర్యాంక్ లేక సీఏ కానీ సీఎంఏ కానీ పాస్ అయితే చాలు అదే మేజర్ అడ్వాంటేజ్ నెక్స్ట్ విపరీతమైన ఒత్తిడి పిల్లల మీద ఉంది మేడం ఎంపీసీ పిల్లల మీద బైపీసీ పిల్లల మీద నిజంగా అసలు ఆ స్థాయి గల ఒత్తిడి పేరెంట్స్గా మనమే భరించలేము పాపం ఆ పిల్లలు భరిస్తున్నందుకు తీసుకుంటున్నందుకు వాళ్ళు నిజంగా చేతులు ఎత్తి మనం క్లాప్స్ కొట్టాలి మెచ్చుకోవాలి ఈ ఐఐటి పిల్లల్ని తీసుకున్నాం ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ మేడం రైట్ నో ఐఐటి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఐఐటీ ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది రాస్తున్నారు మేడం ట్వల్ ల్యాక్స్ రాస్తున్నారు అసలు ఇంతకు సీట్లు ఎన్ని ఉన్నాయి పదిహేడు వేలే ఐఐటీలో ఉన్న సీట్లు ఎంత అంటే పదిహేడు వేలే మేడం పన్నెండు లక్షల మందిలో రెండు శాతం పన్నెండు లక్షల మంది అంతా రెండు శాతం రెండు శాతం లెక్కేస్తే ఇరవై నాలుగు వేల సీట్లు వస్తాయి మేడం అసలు ఇరవై నాలుగు వేల సీట్లు కూడా లేవు కదా మేడం ఉంది పదిహేడు వేల సీట్లే కదా అంటే వందలో ఇద్దరికి కూడా ఛాన్స్ లేదు ఐఐటీలో ఎంత కాంపిటీషన్ ఉందో చూడండి ఇక బైపీసీ తీసుకుంటే బైపీసీ తీసుకునే దేనికోసం మనం ఎంబీబీఎస్ కోసం ఎంబీబీఎస్ సీట్ కొట్టాలి అంటే నీట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి నీట్ ఎగ్జామ్ రాసిన లాస్ట్ ఇయర్ ఎంతమంది ఇరవై ఒక్క లక్షల మంది అసలు ఎంబీబీఎస్ సీట్లు దేశవ్యాప్తంగా ఎందు లక్ష ఆరు వేల మంది ఉన్నాయి అంటే సుమారుగా ఐదు శాతం మందికే మెడిసిన్లో సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది వంద మంది ఎగ్జామ్ రాసే నీటిలో ఐదుగురికే ఛాన్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం మేడం ఒక్కో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక్కొక్క రాష్ట్రంలో సుమారుగా యాభై వేల స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రానికి అసలు ఎంబీబీఎస్ సీట్లు ఎన్నో వస్తున్నాయి సుమారుగా ఐదు వేల సీట్లు వస్తున్నాయి అంటే యాభై వేల స్కూల్స్కి కాను ఐదు వేల సీట్లు అంటే ప్రతి పది స్కూల్స్కి ఒక సీటు మేడం మేడం ప్రతి పది మంది విద్యార్థులకు ఒక సీటు కాదు ప్రతి పది స్కూల్స్కి కలిపి ఒక సీట్ ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి సో నా కంక్లూజన్ ఏంటి నా కంక్లూషన్ ఏంటంటే రండి బాబు రెండు సీఏ చాలా ఈజీ సీఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు ఐఐటీకి మెడిసిన్కి మీరు పెట్టే ఎఫర్ట్స్ ఇక్కడ పెడితే ఇక్కడ పాస్ అవటం ఆల్మోస్ట్ పాసిబుల్ ఇక్కడ కావాల్సింది కొద్దిగా డిసిప్లిన్ అండ్ డెడికేషన్ అండ్ స్టూడెంట్స్కి ఒక క్లారిటీ కూడా ఇస్తున్నాను బీటెక్లో ఫీజ్ రింబర్స్మెంట్ ఉంటుంది చాలా మంచి కాన్సెప్ట్ అది సీఏలో ఫీజ్ రింబర్స్మెంట్ ఉండదు కానీ సీఏ ఫైనల్లో సీఏలో చివరి స్టేజ్ ఏంటి ఫైనల్ ఫైనల్లో మీరు ఒక ఆడిటర్ దగ్గర రెండేళ్ల పాటు ఆర్టికల్ షిప్ చేయాలి సో ఇప్పుడున్న సిచువేషన్లో సుమారుగా ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల దాకా మీ ఆర్టికల్షిప్ పీరియడ్లో అంటే ఈ రెండు సంవత్సరాల పీరియడ్లో మీకు స్టైఫండ్ ఇస్తారు మీకు స్టైఫండ్ ఇస్తారు ఇది ఫీజ్ రీ కంటే ఎక్కువ చెక్ చేసుకోండి ఫీజ్ రీ అమౌంట్ కంటే ఇది ఎక్కువ నేను ఇప్పుడే చెప్పినటువంటి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు స్టైఫండ్ అనేది నెలకండి సంవత్సరానికి కాదు నెలకది మోహన్ గారు ఫైనల్గా చెప్పండి సీఏలో జాయిన్ అయ్యే వారికి మీరు సలహా ఏంటి చాలా థ్యాంక్స్ మేడం అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయింది అని అనిపిస్తుంది చాలా ఎంకరేజింగ్గా క్వశ్చన్స్ అడిగారు సీఏలో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి నేను ఇచ్చేటువంటి మేజర్ సలహాలు అండి మా ర్యాంకులు చూసి మాస్టర్ మాస్టర్మేస్లో జాయిన్ అవ్వద్దు మా కమిట్మెంట్ మా డిసిప్లిన్ మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రం మాస్టర్మేస్లో జాయిన్ అవ్వండి మీరు ఏ సంస్థని ఎంచుకున్నా ఎక్కడ జాయిన్ అయినా కనీసం పదిహేను ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్ని సెలెక్ట్ చేసుకోండి మీరు జాయిన్ అయ్యే సంస్థలో ఫౌండేషన్ కోచింగే కాదు ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ అన్ని స్టేజెస్కి కోచింగ్ ఉండేటువంటి సంస్థల్ని మాత్రం ఎంచుకోండి అండ్ సీఏ ఫౌండేషన్కి సీఎంఏ ఫౌండేషన్కి చాలా చోట్ల హాఫ్ డే క్లాసులు నడుపుతున్నారు వద్దు ఫుల్ డే క్లాసులు నడిపేటువంటి సంస్థల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోండి అండ్ సీఏ ఫౌండేషన్కి మాస్టర్ మైన్స్లో సు మాస్టర్ మైన్స్లో సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి గంటల క్లాసెస్ చెప్తాం మిగతా సంస్థల్లో కూడా అన్ని గంటల క్లాసులు చెప్తున్నారు లేదా చెక్ చేసుకున్న తర్వాతే అడ్మిషన్ తీసుకోండి అండ్ మీరు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవదలుచుకుంటారు దయచేసి కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ అనే పేరుతో విద్యా సంస్థలు నడుపుతున్నారు అవి మావి కాదు మా లోగో ఉంది స్క్రీన్ మీద చూసుకోండి సెల్ నెంబర్స్ ఉన్నాయి అనుమానం ఉంటే ఈ సెల్ నెంబర్కి ఫోన్ చేయండి ఫీజు కట్టే ముందు అనుమానం ఉంటే ఈ సెల్ నెంబర్కి ఫోన్ చేయండి రోజు ఉన్న స్టేటస్ ఏంటంటే మాస్టర్ మైండ్స్కి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఏపీలో వైజాగ్ రాజమండ్రి విజయవాడ కర్నూలు నెల్లూరు తిరుపతి గుంటూరు బ్రాంచెస్ ఉన్నాయి తెలంగాణలో హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో మనకి అమీర్పేట దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ వనస్థలపురం నిజాంపేటలో బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో మరి మనకి ఇంకెక్కడా బ్రాంచెస్ లేవు ఇతర ప్లేసెస్లో ఎక్కడైనా మాస్టర్ మైండ్స్ అనే పేరుతో విద్యా సంస్థలు ఉంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు అలానే ఉదాహరణకి వరంగల్ లాంటి ప్లేసెస్లో కానీ మదనపల్లి ఏపీలో ఉన్న మదనపల్లి లాంటి ప్లేసెస్లో కానీ మాస్టర్ మైండ్స్ అనే సంస్థలు ఉన్నట్టు విన్నా నేను వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు ఇవి తెలుసుకునే అడ్మిషన్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు సీఏ చదవాలనుకునే విద్యార్థులకు మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ శంకరి మేడం అలానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ యాజమాన్యాన్ని కూడా మరోసారి ధన్యవాదాలు ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి